महबूब नगर జిల్లాలో కల్తీ కల్లు తాగి మరణించారన్న వార్త ఇప్పుడు ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది। పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి దొడలోనపల్లి కోయనగర్ మోతీనగర్ ప్రాంతాలకు చెందినటువంటి పలువురు వ్యక్తులంతా కూడా కల్లు సేవించిన తర్వాత పిచ్చి చేష్టలు చేస్తూ బిత్తర చూపులు చూస్తూ వారంతా కూడా మానసిక ఆరోగ్యాన్ని అయితే కోల్పోయినటువంటి పరిస్థితి। వారి కుటుంబ సభ్యులు వెంబడే వారందర్ని కూడా ఆసుపత్రికి తరలించారు। దాదాపుగా 40 మందికి పైచిలుకు వారంతా కూడా కేవలం దొడలోనపల్లి మోతీనగర్ కోయనగర్ ప్రాంతాలకు చెందిన వారంతా కూడా కళ్ళు సేవించిన తర్వాత అస్వస్థతకు గురికావడం పిచ్చి పిచ్చి చేష్టలు చేయడంతో వారందర్ని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు। అప్పటి నుంచి ఏదైతే దాదాపు వారం రోజుల నుంచి కూడా ఈ ఘటన కొనసాగుతున్నటువంటి పరిస్థితి మొదటగా 10 మంది అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి ప్రస్తుతం తాజాగా చూసుకున్నట్లయితే బాధితుల సంఖ్య క్రమంగా పెరిగి 40 మందికి పైచిలుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది। మొత్తంగా చూసుకున్నట్లయితే ముగ్గురు ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి। ప్రస్తుతం మనము దొడలోనపల్లి దగ్గర ఉన్నటువంటి కల్లు డిపో దగ్గర ఉన్నాము, కల్లు కాంపౌండ్ లో ఉన్నాము। ఇక్కడ నుంచి కల్లు సేవించిన తర్వాతనే కొంతమంది అస్వస్థతకు గురయ్యారు। 2 రోజుల క్రితం కృష్ణయ్య అనే వ్యక్తి చనిపోవడం జరిగింది। నిన్న చూసుకున్నట్లయితే విష్ణు అనే వ్యక్తి, ప్రస్తుతం ఈ రోజు చూసుకున్నట్లయితే రేణుక అనేటటువంటి మరొక మహిళ కూడా చనిపోవడం జరిగింది। మొత్తం ముగ్గురు వ్యక్తులు కూడా చనిపోవడం పట్ల అయితే జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి। దీనిపై స్పందించినటువంటి గవర్నమెంట్ సూపరింటెండెంట్ గవర్నమెంట్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇప్పటికీ వరకైతే మేము చనిపోయిన వారికి సంబంధించినటువంటి పంచనామా కూడా చేస్తున్నాము, అందుట్లో రిపోర్ట్స్ అయితే రాలేదు। ఇప్పటివరకు మేము మా దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక అంచనా ప్రకారం వారు కళ్ళు సేవించి చనిపోయినట్లయితే లేదు। అట్లా గనక రిపోర్ట్ వస్తే వారిపైన ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రికి చెందినటువంటి సూపరింటెండెంట్ తెలియజేయడం జరిగింది। అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఈ ఘటనపై స్పందించడం జరిగింది। ఏదైతే ఇప్పటివరకు చనిపోయిన వారందరికీ కూడా 64 పరీక్షలు నిర్వహించాము। ఆ పరీక్షల రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము దానిపై విచారణ కొనసాగిస్తాము, ఖచ్చితంగా దీనిపై సీరియస్ యాక్షన్ కూడా తీసుకుంటాము। ఎందుకంటే ఇప్పటివరకు అయితే కల్తీ కళ్ళు తాగడం వల్లనే చనిపోయారనేటటువంటి ఆ రిపోర్ట్ అయితే మాకు అందలేదు కాబట్టి ఎవరిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు। ఖచ్చితంగా ఒకవేళ కల్తీ కళ్ళు కారణంగానే వారంతా చనిపోయారనేటటువంటి రిపోర్ట్ వచ్చినట్టయితే బాధ్యులు ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం, పీడీ యాక్ట్ క్రిమినల్ కేసులు కూడా పెడతామంటూ కూడా శ్రీనివాస్ గౌడ్ తెలియజేసినటువంటి పరిస్థితి। అయితే ఇదే అంశంపై స్పందించిన ప్రతిపక్షాలు మాత్రం కల్తీ కళ్ళు కారణంగానే చనిపోయారంటూ కూడా డికేఆర్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికేఆర్న సైతం ఫైర్ అయ్యారు, కల్తీ కళ్ళు తాగిన కారణంగానే వీరంతా చనిపోయారు। పాలమూరు జిల్లా వ్యాప్తంగా కల్తీ కళ్ళు ఏరులై పారుతుంది, ఇదంతా కూడా స్థానిక ఎమ్మెల్యే మంత్రి శ్రీనివాస్ గౌడ్ కన్సర్నల్లోనే జరుగుతుంది కాబట్టి శ్రీనివాస్ గౌడ్ ఇదంతా కప్పిపుచ్చే వ్యవహారం చేస్తున్నారంటూ కూడా డికేఆర్న అయితే మండిపడినటువంటి పరిస్థితి। ప్రతిపక్షాలు సైతం కల్తీ కళ్ళు కారణంగానే ఈ మరణాలు సంభవించాయంటూ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి। కానీ మంత్రులు కావచ్చు, అధికారులు మాత్రం కల్తీ కళ్ళు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా వైద్యులు మాత్రం ఇప్పటివరకు కల్తీ కళ్ళుతో మరణించినట్టు మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, దానికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్టు కూడా పంపించాం, పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత నిజంగానే కల్తీ కళ్ళు తాగి వారంతా చనిపోయినట్లుంటే ఖచ్చితంగా వారికి పై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా శ్రీనివాస్ గౌడ్ తెలియజేసినటువంటి పరిస్థితి। డికేఆర్న మాత్రం చాలా స్పష్టంగా చెప్తుంది, కల్తీ కళ్ళు తాగడం కారణంగానే వారంతా మరణించారు, మరణించిన కుటుంబ సభ్యులకు కూడా 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, ఎవరైతే ఆరోగ్యం బాగోలేక కళ్ళు సేవించిన తర్వాత ఆసుపత్రి పాలైన వారికి కూడా మెరుగైన చికిత్స అందించాలి, దీనికి బాధ్యతగా తీసుకొని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా తన మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ కూడా డికేఆర్న డిమాండ్ చేసినటువంటి పరిస్థితి। మొత్తంగా చూడాలి కల్తీ కళ్ళుకు మరి ఇంకెంతమంది బలవుతారు, అసలు కల్తీ కళ్ళు కారణంగానే వారు చనిపోయారా లేకపోతే ఇతర ఆరోగ్య సమస్యల వల్ల చనిపోయారా, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమొస్తుంది, ఇంకా బెడ్పై ఉన్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇంకా ఏం జరుగుతుంది అనేది విషయాలు తెలియాలంటే మరికొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే। కెమెరా పర్సన్ సీనుతో మణికంఠ ఆర్టీవీ మహబూబ్ నగర్।